అయితే ఈ ఏడాది ఖరీఫ్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న మాట వాస్తవమే అంటున్నారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. వ్యవసాయ పనులు మొదలు కావడంతో సాధ్యమైన మేరకు ప్రాజెక్టుల ద్వారా నీరు అందిస్తున్నామంటున్న మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో మా ప్రతినిధి విజయసారథి ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రాజెక్టులను సర్వేగంగా పూర్తి చేయడం కోసం ఐవీపీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తుంది. అయినప్పటికీ కూడా వర్షపాతం కాస్త తక్కువ ఉండడంతో అటు రైతులకి ఈ సంవత్సరం కాస్త ఇబ్బంది కలుగుతుంది. అయితే దీన్ని ఎదుర్కోవడానికి ఖరీఫ్కి ఎదుర్కోవడానికి ప్రజలు ఎలా సన్నద్ధమవ్వాలని చెప్పడానికి ప్రస్తుతం మనతో ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ్మన్నారు. ఆయన తెలుసుకున్నారు సార్, జన రైతులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? చాలా సంతోషం. ఈరోజు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి గారు 2 బొమ్మలతో నీటి విడుదల చేస్తూ ఉన్నారు. జనవరి 5న శంకుస్థాపన చేశాం, ఆగస్టు 15కి నీటి విడుదల చేస్తున్నాం. అధికారులు, ఏజెన్సీలు అందరూ కూడా పనులు శరవేగంగా పరిగెత్తిస్తూ ఉన్నారు. ఇవాళ ఏ విధంగా అయితే ఇవాళ పట్టిసీమ ద్వారా 3 సంవత్సరాలు ఫలాలు అనుభవించి ఇవాళ రైట్ కెనాల్ ద్వారా దగ్గర 8,000 కోట్ల పంట 2 ఏళ్లలో మేము సాధించుకున్నాం. అదేవిధంగా పోలవరం లెఫ్ట్ కెనాల్ కూడా ఈరోజు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నీళ్ళ ద్వారా బ్రహ్మాండంగా ఈ ప్రాంతం అంతా కూడా ఇటు ఈస్ట్ గోదావరి జిల్లా విశాఖపట్నం జిల్లా ప్రాంత రైతాంగానికి ఏలేరు ఆయకట్టుకి శుభం జరగబోతూ ఉంది. పూర్తిగా 2 స్థాయిలు 2 పంటలు పండించుకోవడానికి ఈ నీళ్లు ఉపయోగపడిపోతూ ఉన్నాయి. అదేవిధంగా ఇదే స్ఫూర్తితో జలసిరులకి హారతి ఇచ్చే కార్యక్రమం కింద 28 ప్రాజెక్టులని ముఖ్యమంత్రి గారు ఇవాళ గుర్తించి శరవేగంగా పనులు చేయడానికి నిధులు కేటాయిస్తూ ఉన్నారు. ఆ 28 ప్రాజెక్టులను కూడా రాబోయే 12 నెలలు 18 నెలలు లక్ష్యాలుగా పెట్టుకొని నీరు పూర్తి స్థాయిలో నింపడానికి నీరు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం జలవనరుల శాఖ సర్వేగంగా పరిగెడతాం. అంటే ఈ ఏడాది కాస్త వర్షం మీరు అనుకున్న దానికంటే కాస్త తక్కువే పడింది కదా, రైతులను ఎలా సన్నద్ధం కావాలంటారు ఖరీఫ్ కోసం? కృష్ణా బేసిన్లో ఇబ్బంది వచ్చింది. ఈరోజు కూడా ఆల్మట్టి దాటి నీరు రాని పరిస్థితి ఉంది. గోదావరి సిస్టమ్ కింద 2 జిల్లాల్లో పంటలు వేయడం జరిగింది. అదేవిధంగా పట్టిసీమ ద్వారా కూడా కృష్ణా డెల్టాలో పూర్తి స్థాయిలో పంటలకు నీళ్ళిస్తూ ఉన్నాం. అదేవిధంగా వంశధార నాగావళి కింద కూడా ఆయకట్టుకు నీళ్ళు వెళ్తూ ఉన్నాయి. ఓన్లీ కృష్ణావేశంలో నాగార్జునసాగర్ ఆయకట్టు 11 లక్షల ఎకరాలు గుంటూరు ప్రకాశంలో, అట్లాగే లెఫ్ట్ కెనాల్ కింద 2 లక్షల ఎకరాలు కృష్ణా ఈ జిల్లాలో ఇబ్బంది వస్తూ ఉంది. తప్పకుండా పూర్తి ఆశాభావంతో ఈ 3వ వారంలో 4వ వారంలో వర్షాలు కలిసి రావాలని, ఆల్మట్టి కృష్ణమ్మ కదలాలని, మన డ్యాములు నిండాలని పూర్తి ఆశాభావంతో మనస్ఫూర్తిగా కృష్ణమ్మను కోరుకుంటున్నాను. తెలంగాణ చెప్తున్న అభ్యంతరాలు ఎలా పరిగణిస్తున్నారు మీరు? అవన్నీ కూడా ట్రిబ్యునల్స్లో కోర్టుస్లో చూసుకుంటాం. ఇతర రాష్ట్రాలు చెప్తున్న అభ్యంతరాలను ట్రిబ్యునల్స్లోనూ కోర్టుస్లోనూ తమ సరైన సమాధానమే చెప్తాం ఆ రాష్ట్రాలకి. అయితే అనుకున్న దానికంటే వర్షపాతం కాస్త తక్కువగానే ఉంది. ఆగస్టు 3వ వారం కల్లా ఈ పరిస్థితి సర్దుమనిగే అవకాశం అయితే ఎక్కువ కనబడుతుంది. ముఖ్యంగా వర్షపాతం ఆ సమయంలో ఎక్కువగా పడే ఛాన్స్ ఉందంటూ వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో రైతులకు అంతగా ఇబ్బంది ఉండకపోవచ్చని దేవినేని ఉమ్మ చెప్తున్నారు. విజయవాడ నుంచి కెమెరా నానితో.